ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. సో ఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బేబీకాన్ మసాలా స్పెషల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మనం చూడబోతున్నాం. మామూలుగా తేలిగ్గా అరుగుతాయి, తినటానికి మెత్తగా ఉంటాయి బేబీకాన్లు. అంటే బేబీలు ఎంత మృదువుగా ఉంటారో మన ఇంట్లో పిల్లలు, అలాగే ఈ కాన్ కూడా అలా ఉంటుంది కాబట్టి బేబీకాన్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. బేబీకాన్తో మనం స్పెషల్గా చాలా స్నాక్స్ తయారు చేసుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం బేబీకాన్తో స్పెషల్ మసాలా కర్రీ. జీడిపప్పులు నానపెట్టి పేస్ట్ చేసి ఆ పేస్ట్ ఇక్కడ కలుపుతాం క్యారెట్ రసముతోనూ, అట్లాగే టమోటా పేస్ట్తోనూ ఈ కర్రీని స్పెషల్ గ్రేవీగా మనం తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా రైస్ ఐటమ్స్లోకి చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడన్నా మీరు సాటర్డే సండే స్పెషల్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఐటమ్ చేసుకుంటే ఈసారి చాలా బాగుంటుంది. అలాంటి స్పెషల్ బేబీకాన్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బేబీకాన్ గ్రేవీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టిన బేబీకాన్ ముక్కలు 250 గ్రాములు, టమోటా పేస్ట్ 1 కప్, క్యారెట్ రసం 1 కప్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్, పచ్చి ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 కప్, కొత్తిమీర కొద్దిగా, మేగడ 1 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా. ముందుగా పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టుకుని జీలకర్ర, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసేసి మేగడలో తాలింపు వేగనిస్తాం. పచ్చిమిరపకాయ ముక్కను కూడా తాలింపులో వేసాం, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకున్న వేసుకున్నాం. ఈ మేగడలోనే తాలింపు అంతా వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత నాటు టమోటాలు తీసుకుని మనం గ్రైండ్ చేసి టమోటా పేస్ట్ చేసుకున్నాం. ఆ పేస్ట్ని ఈ గ్రేవీకి మెయిన్గా వాడుకుంటాం. టమోటా పేస్ట్ వేసి తాలింపు కొద్దిగా ఉడకనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ బేబీకాన్ని మనం తీసుకుని ముక్కలుగా ముందు కట్ చేసుకుని టమోటా రసంలోనే ముందు ఉడికించి పెట్టుకున్నాం. ఎందుకంటే తాలింపులో వేసేస్తే త్వరగా అయిపోతుంది కాబట్టి ముందే అట్లా ఉడికించుకున్న బేబీకాన్ ముక్కల్ని తీసుకున్నాం. అప్పుడు మనం సిద్ధంగా క్యారెట్ రసం పోసి మరి గ్రేవీ రావాలి కాబట్టి ఆ బేబీకాన్ ముక్కలు క్యారెట్ రసంలో టమోటా గ్రేవీలో ఉడికిన తర్వాత జీడిపప్పులు నానపెట్టేసి పాలల్లో దాన్ని పేస్ట్ చేసుకుంటే జీడిపప్పుల పేస్ట్ వస్తుంది. గ్రేవీకి చాలా టేస్ట్ వస్తుంది జీడిపప్పుల పేస్ట్ వేస్తే. అలా వేసేసి 5 నుంచి 10 నిమిషాల సేపట్లో మగ్గనిస్తే బాగుంటుంది. ఇందులో ఫైనల్గా కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇలాంటి ఫైనల్గా వేసుకుంటే కొంచెం ఆ గ్రేవీకి మంచి వాసన రుచి వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడన్నా మీకు స్పెషల్ ఐటెంలా కావాలనుకుంటే ఈ బేబీకాన్ గ్రేవీ స్పెషల్గా తయారు చేసుకోగలరు. మనందరం కూడా టేస్ట్లన్నీ ఎంజాయ్ చేయాలి, కానీ ఆరోగ్యానికి హాని కలగకూడదు. లక్ష్యం ఇది. అంచేత మనసులో ఫస్ట్ టేస్టు, నెక్స్ట్ ఆరోగ్యం అని ఉంటే కుదరదు. ఫస్ట్ ఆరోగ్యం, నెక్స్ట్ టేస్ట్, అలాంటి ఆలోచన మీలో ఉన్నప్పుడు కొంచెం ఇలాంటి మార్పులు కనుక వంటల్లో చేసుకోగలిగితే మీరు టేస్ట్ విషయంలో రాజీ పడగలుగుతారు, రుచిని ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి మనం ఇంతకాలం కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందాలన్నా, జబ్బులు రాకుండా జీవించాలన్నా ఆరోగ్యకరమైన ఇలాంటి వంటల విధానాన్ని మీకు మంతెనాస్ కిచెన్ ద్వారా తీసుకొస్తున్నాం. మీరందరూ చక్కగా చూస్తున్నారు, వంటలు ఇంట్లో ట్రై చేస్తున్నారు, చక్కగా ఆరోగ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేచురోపతి విధానం డ్రగ్లెస్ విధానం. ఫుడ్ ఈజ్ మెడిసిన్, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఫుడ్ ఈజ్ హెల్త్, ఇదే నేచురోపతి ప్రిన్సిపల్. కాబట్టి మనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంట్లో అందరినీ సంరక్షించుకోవటానికి వండే విధానం మారాలని ప్రధానంగా చెప్తున్నాం. కాబట్టి ఇలాంటి వంటల విధానాన్ని మీరందరూ మీ జీవన విధానంలో ఒక భాగం చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.